हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मिले एवरना फर्स्ट टाइम ना चैनल చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా వీడియో పూర్తిగా చూడండి। నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి। నా వీడియోస్ అన్ని కూడా మీకు ఫర్దర్ నోటిఫికేషన్ గా వస్తాయి। ఫ్రెండ్స్, ఈ రోజు నేను తీసుకున్న ట్రైపాడ్ గురించి చూపిస్తున్నాను। సో ఇప్పుడు ఎవరైనా సరే YouTube స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ అయితే తీసుకోవాలో నేను చెప్తాను। సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి స్టాండ్ కావాలండి। సో పోర్టబుల్ స్టాండ్ ఆర్ మినిమం 4 టు 5 ఫీట్ స్టాండ్ అయినా ఓకే, బట్ ఇవైతే మనకి ఈ స్టాండ్స్ లో అల్యూమినియం వస్తున్నాయి, హెవీ గేజ్ ఉన్నా వస్తున్నాయి। సో లైట్ వెయిట్ అనేది అయితే నేను ఆల్రెడీ తీసుకున్నాను, అమెజాన్ లోనే తీసుకున్నాను, బట్ అది మా పాప అయితే విరగొట్టేసింది, చాలా డెలికేట్ గా ఉంది। అది ఫ్రీక్వెంట్ యూజర్స్ తర్వాత మనకి చాలా చాలా డ్యామేజ్ అయితే అవుతుంది। సో ఆ ట్రైపాడ్ లక్క నాకు చాలా వీడియోస్ అనేవి పెండింగ్ లో అయిపోయినే, స్టిచింగ్ వీడియోస్ గాని కుక్కరి వీడియోస్ గాని। ఆ స్టాండ్ అనేది కూడా చాలా బాగా యూస్ అయ్యింది నాకు చెప్పాలంటే। మా పాప పోగొట్టుకున్న ఉన్నంటే ఇంకా లాంగ్ టైం వద్దును, బట్ అదైతే అన్ఫార్చునేట్లీ అది బ్రేక్ అయిపోయింది। సో తర్వాత నేను అమెజాన్ లో మళ్ళీ ఆర్డర్ చేశాను, మా తమ్ముడు చేశాడు, ఇది తను గిఫ్ట్ గా ఇచ్చాడు నాకు। సో డిజిటెక్ వాది మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్, చాలా చాలా బాగుంది అసలు, హెవీ గేజ్ ఇది స్టాండ్. దీనికి మనం ఏ విధంగా యూజ్ చేయొచ్చు అంటే కనుక మల్టీపర్పస్, చాలా చాలా బాగుంది అసలు ఈ స్టాండ్। వెయిట్ వచ్చి కూడా చాలా హెవీగా ఉంది అండ్ ఇది కెమెరా కూడా హోల్డ్ చేయగలుగుతుంది। దీని హైట్ అడ్జస్ట్మెంట్ వచ్చి 9 ఫీట్ వరకు ఉంటుంది। సో 9 ఫీట్ అయితే ఇది 800 ఆఫర్లో ఉంది అండ్ 6 ఫీట్ అయితే 699 అలా ఉన్నాయి। సో మీరు రివ్యూస్ అన్ని చూసుకోండి, బట్ ఇది ఈ నేను ఆర్డర్ చేసిన ట్రైపాడ్కి అయితే నియర్లీ 4000 రివ్యూస్ ఉన్నాయి, అన్నీ కూడా 4-5 స్టార్ రేటింగే, చాలా బాగుంది। నాకు ప్రోడక్ట్ కూడా బాగా డిస్పాచ్ చేశారు, ఓవరాల్గా అయితే ఐఎమ్ సో సాటిస్ఫైడ్. ఆ తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే మైక్ ఇవి ఉండాలి, బట్ నేనైతే చాలా గట్టిగా మాట్లాడతాను, దానికోసమని నేను మైక్ తీసుకోలేదు। ఎక్కువగా స్టిచింగ్ వీడియోస్ అవి చేస్తాం కాబట్టి ప్రస్తుతానికైతే మైక్ అయితే అవసరం లేదని తీసుకోలేదు, బట్ మైక్ అయితే కూడా యూజ్ అవుతూ ఉంటుంది, అవి ఫర్దర్గా తీసుకోవాలి నేను కూడా। అండ్ ఈ స్టాండ్కి వచ్చి రింగ్ లైట్ కూడా అటాచ్ చేసుకోవచ్చు, మీరు సెటప్ యూట్యూబ్స్ ఒక స్టూడియో సెటప్ చేసుకోవాలని అనుకుంటే కనుక అంబ్రిల్లా అనేవి అన్నీ హోల్డ్ చేసుకోవచ్చు, అవి విడిగా మనం తీసుకోవాల్సి ఉంటుంది। అండ్ ఆల్సో దీనికి ఒక మౌంట్ అనేది మనం సెల్ ఫోన్ హోల్డింగ్ది కానీ కెమెరా అయితే కెమెరా హోల్డింగ్ కానీ మౌంట్ కూడా తీసుకోవాలి। సో నా దగ్గర అయితే ఓల్డ్ ట్రైపాడ్కి మౌంట్ ఉంది, అదైతే నాకు సరిపోయింది, స్క్రూ అడ్జస్ట్మెంట్ అయిపోయింది, కెమెరా అయితే నేను పెట్టి చూడలేదు, నాకు అది అవసరం లేదు, నేనైతే స్మార్ట్ ఫోన్లోనే చేస్తున్నాను, సో అందుకని నేను తీసుకోవట్లేదు, నాకైతే ఇది సరిపోతుంది। అండ్ దీనికి రింగ్ లైట్ అటాచ్మెంట్ అవి కూడా చేసుకోవచ్చు, ఫర్దర్గా ఒకవేళ అవి కూడా తీసుకుంటే కనుక నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేసి చూపిస్తాను, బట్ ఇప్పుడైతే ఇది అన్బాక్సింగ్ అనేది చూపిస్తున్నాను। ఫ్రెండ్స్, పార్సల్ అయితే ఇది వచ్చింది, బట్ ఈ స్టాండ్ చూసి నిజంగా నాకు భయం వేస్తుంది, అసలు ఇంత పెద్దది ఉంది ఏంటి అని అనుకున్నాను, తీరా చూస్తే లోపలైతే చిన్నది వేరే బాక్స్ ఉంది, సో అప్పుడు అర్థమైంది నాకు। ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపలంతా పేపర్స్ స్టఫ్ చేసి పంపించారు, అంటే ట్రైపాడ్ డ్యామేజ్ అవ్వకుండా, సో అది బాగుంది, ఓవరాల్గా అయితే ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది। అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత లోపల బాక్స్ అయితే ఇలా ఉంది, మా పాప ఫుల్గా ఆడుకుంటూ ఉంది, ఇది ఏంటా ఏంటా అని వెయిటింగ్ చేస్తుంది, ఇది కూడా పోగొట్టేయాలి, తనకి ఆడుకుని పెట్టదు, పాడేస్తుంది లేదా విరగొట్టి ఆడుకుంటుంది। సో ట్రైపాడ్ అయితే లోపల ఇలా ఉంది, ఈ స్క్రూలు కూడా చాలా బాగున్నాయి, మనకి గ్రిప్పు స్టాండ్ అనేది ఎక్స్టెండ్ చేసుకునే నాబ్స్ అవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, నాకు చాలా బాగా నచ్చింది। పాత ట్రైపాడ్కి అయితే అసలు ఆ నాబ్స్ అనేవి సరిగ్గా ఉండవు, అవి లైట్ వెయిట్ది అంత బిలో 1000 లోపు తీసుకుంటే బెస్ట్, బిలో 500 లోపు అయితే ఆ ప్రోడక్ట్ అనేది చాలా త్వరగా డ్యామేజ్ అవుతుంది, బట్ నేను తీసుకున్నది కూడా అలానే అయింది, అది తీసుకునేటప్పుడే వీక్గా ఉంది, తీసుకున్న తర్వాత ఇంకా వెంట వెంటనే పాడైపోవడం మొదలుపెట్టింది, బట్ ఇదైతే బయట మనకి స్టూడియో వాళ్ళు యూజ్ చేసే స్టాండ్, ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది, నాకు బాగా నచ్చింది, ఇది జస్ట్ ఇలా ఓపెన్ చేసి పెట్టాను
అండ్ ఇక్కడ స్క్రూకి ఒక క్యాప్ కూడా ఇచ్చారు అది తీసుకుని ఇక్కడ మనం మౌంట్ అనేది పెట్టుకోవాలి బట్ ఇదైతే స్టిల్ కెమెరాకి అయితే యూజ్ అవుతుంది మీరు అటు ఇటు రొటేట్ చేయాలి అని అనుకుంటే కనుక దీనికి వేరే మౌంట్ ఉంటుంది నేను సైడ్ క్లిప్లో యాడ్ చేస్తాను ఆ మౌంట్ కూడా మనం తీసుకుని యూజ్ చేసుకోవచ్చు ఒక నాబ్ విప్పి ఎక్స్టెన్షన్ అనేది చేసి చూస్తున్నాను నేను కింద స్టాండ్ అడ్జస్ట్మెంట్ కూడా బాగుంది లోపల స్ప్రింగ్ యాక్షన్ ఉంది మనకి ఒకవేళ సడన్గా ఓపెన్ చేసి కిందకి వదిలేయాలి అనుకున్నా ఈజీగా వదిలేయచ్చు సౌండ్ కూడా లో నాయిస్ వస్తుంది ఆ స్ప్రింగ్ యాక్షన్ వల్ల మనకి ఇమీడియట్గా చేంజ్ చేసుకోవచ్చు ఏ ప్రాబ్లం లేకుండా జస్ట్ అది క్యాప్ ఓపెన్ చేయడం ఎక్స్టెండ్ చేయడం క్యాప్ క్లోజ్ చేసేయడమే ఆ తర్వాత సెకండ్ది కూడా ఎక్స్టెన్షన్ చేసి చూశాను నేను మాకు సీలింగ్కి కొంచెం గ్యాప్ ఉన్నంత వరకు ఎక్స్టెన్షన్ అయింది అది సో ఇది ఫ్రంట్స్ స్టాండ్ దీన్ని ఇంకా కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి కింద ఉన్న 3 లెగ్స్ అనేవి వైడ్గా ఎక్స్పాండ్ అవుతాయి సో పాత ట్రైపాడ్ పరిస్థితి అయితే ఇది మా పాప దీంతో ఆడుకుంటుంది ఇలాంటిది కూడా ఇంకోటి తీసుకోవాలి ఎందుకంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేసేటప్పుడు ఈ స్టాండ్ కన్నా చిన్న స్టాండ్ బాగా యూజ్ అవుతుంది కట్టింగ్ చేయడానికి కింద పెట్టుకుని చేసుకోవడానికి బాగుంటుంది సో అలాంటిది కూడా ఒకటి తీసుకోవచ్చు లేదా మీరు తీసుకునే చిన్న స్స్టాండ్ లాంటిదే డిజిటెక్ వాళ్ళది 1500-1000 అలా ఉంది అది తీసుకోండి అది బాగుంటుంది ఈ కెమెరా ఈ ట్రైపడుకున్న అమౌంట్ ఇది ఇది మీరు విడిగా బై చేయవచ్చు 150 రూపీస్ అలా ఉంటుంది ఇది ఈ సైడ్ కూడా విడిగిపోయింది అది 360 డిగ్రీస్ రొటేషన్కి యూజ్ అయ్యేది బట్ దీనికి అలా లేదు ఫేసింగ్కి మాత్రమే యూజ్ అవుతుంది సో మీరు రివ్యూస్ అన్నీ బాగా చదువుకుని మంచి ట్రైపాడ్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో